పోడు రైతులపై గతంలో ఉన్న కేసులన్నీ ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ డీసీపీని ఆదేశించారు. కొమరంభీం అసాబాద్ జిల్లాలో పోడు రైతులకు పట్టాలు కేసీఆర్ పంపిణీ చేశారు. అలాగే పోడు భూములకు రైతు బంధు విడుదల చేశారు. 23.56 కోట్ల చెక్ ను అందజేశారు. 2-3 రోజుల్లో పోడు పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాలకు 4.6 ఎకరాలు పంపిణీ చేస్తామన్నారు. పోడు భూముల పట్టాలన్నీ మహిళల పేరు మీదనే ఇస్తున్నామన్నారు కేసీఆర్. మారుమూల గ్రామాల్లో అన్ని పొలాల వరకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు వచ్చేవని, మిషన్ భగీరథ నీళ్లతో సీజనల్ వ్యాధులు లేవన్నారు. మెరుగైన పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ కూడా ప్రశంసించిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ 1 గా ఎదుగుతుందని, 24 గంటల కరెంట్, ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఇప్పుడే సీఎస్ గారు చెప్పినారు, నేను చివరిలో చెప్దామని చెప్పలేదు. వారు ఇక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి రామరామ అనే భాషలో కూడా మీకు నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ ఆసిఫాబాద్లో జిల్లా కలెక్టరేట్ అయితే కలలు కూడా ఎవరు ఊహించి ఉండరు. ఇంత చక్కటి భవనం మా ఆర్ఎండ్ బి అధికారులు కట్టి మీకు అందిస్తారు మీ సేవలు అని చెప్పి కూడా మీరు కూడా ఊహించి ఉండరు. అదే కాకుండా మంచి ఎస్పీ ఆఫీస్ రావడం, అది కాకుండా ఆసిఫాబాద్లో మెడికల్ కళాశాల, ఇది కలలో కూడా అనుకుని ముచ్చడం. ఆదిలాబాద్ జిల్లాకే రాదు, ఆసిఫాబాద్లో మెడికల్ కళాశాల వచ్చి బిల్డింగ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది, క్లాసులు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, ప్రజాప్రతినిధులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇన్ని సదుపాయాలు మీకు గవర్నమెంట్లో వచ్చినాయి. ప్రభుత్వ అధికారులతో నాది ఒకటే విజ్ఞప్తి, తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా మాతో పాటు పనిచేస్తున్నారు. సకల జనుల సమ్మె అంటే